అనమయ జిల్లా రాజంపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రాజు ఇంటిపై సుబ్రహ్మణ్యం వర్కీలు రాళ్లు రువడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో జగన్మోహన్ ఇంటిలోని ఫర్నిచర్ ధ్వంసమైనట్లు సమాచారం. సమాచారం మేరకు రాయచోటి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ఎంట్రీతో పరిస్థితి సద్దుమరిగినట్లు చెబుతున్నారు.